ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్కా కాలములు రెండవ గురువారము పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము మొదటి పట్టణము అపోసుల కార్యములు ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై మూడవ వచనం వరకు అధికారి అతని పనివారము అపోసులను లోనికి తీసుకుని వచ్చి విచారణ సభ ఎదుట నిలువబెట్టిరి తరువాత ప్రధాన యాచకుడు మీరు ఏసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి ఆయనను మీరు ఎరుసలేమునందంతటను మీ బోధనలను వ్యాపింపచేసిరి యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు అని వారితో పలికెను అందుకు పేతురు తదితర అపోసులు వారితో మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలేయును మీరు యేసును మ్రాణుపై వ్రేలాడదీసి చంపితిరి అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను ఇజ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపడు అవకాశమును కల్పించుటకును వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్రాత్మయును మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని బదులు పలికిరి విచారణ సభలోని సభ్యులు ఇది విని మండిపడి అపోసులను చంపదలచిరి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ముప్పై ఆరవ వచనము వరకు పైనుండి వచ్చువాడు అందరికంటే అధికుడు భూలోకము నుండి వచ్చేవాడు భూలోకమునకు చెందినవాడు అతడు భూలోక విషయములను గూర్చి మాటలాడును పరలోకము నుండి వచ్చేవాడు అందరికంటే అధికుడు అతడు తాను చూచిన వినిన విషయములను గూర్చి సాక్ష్యమును ఇచ్చును కాని ఎవరును అతని సాక్ష్యమును అంగీకరింపరు అతని సాక్ష్యమును అంగీకరించినవాడు దేవుడు సత్యసంధుడని నిరూపించును దేవునిచే పంపబడినవాడు దేవుని విషయములను గూర్చి చెప్పును ఏలైనా దేవుడు అతనికి తన ఆత్మను సమృద్ధిగా వసగును తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు అతనికి సమస్తమును అప్పగించి ఉన్నాడు కుమారుని విశ్వసించువాడు నిత్య జీవమును పొందును ఆయనకు విధేయత చూపని వాడు జీవమును పొందలేడు దేవుని కోపము అతనిపై నిలిచి ఉండును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక